హాయ్ ఫ్రెండ్, మీరు చూస్తున్నారు ఇప్పుడు మన ఇండియన్ ఫుడ్ అండి. ఇది కర్రీ వండుకోవచ్చు, పాయసం చేసుకోవచ్చు, బేబీకి ఫుడ్గా కూడా పెట్టవచ్చు. అప్పటికే పిల్లలు ఫ్రూట్స్ వెజిటేబుల్స్ ఇవి తినే పిల్లలు. మళ్ళీ అంబలి అంటే రాగితో చేసిన ఏమన్నా ఐటమ్స్, సజ్జలతో చేసిన అంబలి ఇలాంటి ఐటమ్స్ తినే పిల్లలు అంటే 9 మంత్స్ 8 మంత్స్ లోపు పిల్లలకి పెట్టొచ్చండి. చాలా మంచి సేమ్ మన పాప్కార్న్ టైప్ ఉంటుందండి, చాలా బాగుంటుంది. ఈజీగా పౌడర్ చేయొచ్చు, ఈజీగా పెట్టవచ్చు, డైజెషన్ కూడా చాలా ఈజీగా అయిపోతుంది. లైట్గా స్టవ్ పైన లైట్గా గోల్డెన్ కలర్కి వచ్చేసరికి వేయించుకోవాలి. తర్వాత దాన్ని ఏం చేయాలంటే ఒక లైట్గా ఒక ఇలా చేయాలని ఇలాచే స్కిప్ చేశానండి. మీ ఇష్టం, మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. తర్వాత ఇట్లా గోల్డెన్ కలర్కి వచ్చిన తర్వాత మిక్సీ పట్టుకోవాలండి. మిక్సీ పట్టుకున్న తర్వాత అది ఒక పౌడర్ లాగా అయిపోతుంది. ఇప్పుడు మీరు ఎప్పుడు ఫుడ్ చేసినా దాంట్లో ఒక బనానా లేకపోతే ఒక యాపిల్ ఇలా యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. చాలా బాగుంటుంది పిల్లలకి, చాలా హెల్తీ కూడా, చాలా మంచిది. నేనైతే ఫస్ట్ టైం ట్రై చేస్తున్నానండి మా బేబీకి పెడుతున్నా. ఎందుకంటే హెల్దీ ఫుడ్ అన్నప్పుడు ఏదైనా పెట్టాలి కాబట్టి నేను ఇది మా ఇండియన్ మార్కెట్కి వెళ్ళి తీసుకొచ్చుకున్నానండి. నాకైతే చాలా బాగా నచ్చింది. సేమ్ మన పాప్కార్న్ టైప్ ఉందండి, చాలా బాగుంది. అసలు కూడా ఈజీగా అయిపోయింది, మనకి ఏం అంత జర్నీలప్పుడు కూడా ఏమి ఇబ్బంది లేకుండా ఇది పెట్టుకోవచ్చు అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో.